హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చినట్లయితే గ్రూప్ ఫోర్ పోస్టులకు నోటిఫికేషన్ 9168 పోస్టులకు మరి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వాస్తవం చెప్పాలంటే ఇది జనరల్ నోటిఫికేషన్ లాగే ఉంది, కానీ ఇది వెబ్ నోట్ లాంటిది అన్నమాట. సో ఇది ఒరిజినల్ నోటిఫికేషన్ కాదు. ఇంకా ఈ నెల 23 వరకు వెబ్సైట్లో ఉంచుతామని చెప్పేసి బోర్డు అధికారులు తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోస్టుల వివరాలు వచ్చినట్టయితే మున్సిపల్ డిపార్ట్మెంట్లో 2701 పోస్టు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2077 పోస్టులు, పంచాయతీరాజ్లో 1245 పోస్టులు, హైయర్ ఎడ్యుకేషన్లో 742 పోస్టులు, సెకండరీ ఎడ్యుకేషన్లో 97 పోస్టులు, ఎస్సీ వెల్ఫేర్లో 474 పోస్టులు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 338 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలో 307 పోస్టులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 255 పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖలో 221 పోస్టులు, మైనార్టీ సంక్షేమ శాఖలో 191 పోస్టులు, హోంశాఖలో 133 పోస్టులు, కార్మిక శాఖలో 128 పోస్టులు, సివిల్ సప్లైస్లో 72 పోస్టులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 51 పోస్టులు, అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో 44 పోస్టులు, అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 23 పోస్టులు, ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో 20 పోస్టులు, మహిళా శిశు సంక్షేమంలో 18 పోస్టులు, యువజన సర్వీసులు 13 పోస్టులు, ఇండస్ట్రీలో 7 పోస్టులు, జీఏడీలో 5 పోస్టులు, పశుసంవర్ధక డైరీ ఫిషరీస్లో 2 పోస్టులు, విద్యుత్ శాఖలో 2 పోస్టులు, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు. ఇట్లా ఓవరాల్గా వచ్చినట్లయితే మొత్తము 9168 గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. టీఎస్పీఎస్సీ అధికారులు ఒక వెబ్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక తర్వాత మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్. మామూలుగా ఈ మధ్యన కొన్ని కొత్త కొత్త మెడికల్ కాలేజీ స్టార్ట్ అయినాయి కదా. సరే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇవి స్టార్ట్ చేస్తామంటున్నారు, కొన్ని ఈసారి అంటున్నారు. మరి చూద్దాం, మరి ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ నెల 9న ఇంటర్వ్యూలు, 12న ఎంపికైన వారి జాబితా ప్రకటించి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి తీసుకుంటామని చెప్తున్నారు. సో ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులకు మరి ఈ నెల 9 డిసెంబర్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అందరు సిద్ధంగా ఉండండి. ఇక తర్వాత వచ్చినట్లయితే 9168 కొలువులకు నోటిఫికేషన్ ఈ నెల 23 నుంచి గ్రూప్ 4కు దరఖాస్తులు అని చెప్పేసి మరో పత్రికలో వచ్చింది. సో ఏది ఏమైనా మరి ఈ గ్రూప్ 4 పోస్టులు 9000 పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలామందికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి పోస్ట్ ఇది. ఇది హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్న వాళ్ళకు, జనరల్ స్టడీస్, సోషల్ ఇవన్నీ బాగా చదువుకునే వాళ్ళకు మంచి అడ్వాంటేజ్ అన్నమాట. ఇక 9 వైద్య కళాశాలలకు 3897 పోస్టులు అని చెప్పేసి మరొక వార్త కూడా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఇక్కడ 9 కొత్త మెడికల్ కాలేజీలకు 3897 పోస్టులు, ఒక్కో వైద్య కళాశాల అనుబంధ దవాఖానకు 433 కొలువులు, స్వరాష్ట్రంలో 15476 పోస్టుల సృష్టి, ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందు అడుగని చెప్పేసి మంత్రి హరీష్రావు గారు తెలియజేయడం జరిగింది. సరే, ఇది వాళ్ళ ఏదైనప్పటికీ రాజకీయంకి సంబంధించింది కావచ్చు. ఇక 13 ఏళ్ళ గోస తీరేదిన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఎంతోమంది మరి టీచర్లు ఇంతకుముందు 2008 డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో బాధలు పడుతున్నారు. సో ముఖ్యంగా తీసుకున్నట్లయితే డిఎస్సి 2008 కోర్టు తీర్పిచ్చిన ఫలితం లేదు. 1100 మందికి నేటికి జరిగిన న్యాయం, కేసీఆర్ సార్ కరుణించండి పేరుతో నేడు ఇందిరా పార్క్ వద్ద సభకు ఏర్పాట్లు. అయితే ఇప్పటికే వాళ్ళతో పాటు ఎంతోమంది జాబ్లోకి ఎక్కిన వాళ్ళు 12 ఏళ్ళ సర్వీస్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. 13 ఏళ్ళ నుండి వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళకి అర్హత ఉండి, ఎలిజిబిలిటీ ఉండి కూడా కొన్ని కారణాల వల్ల డిఎడ్ బిఎడ్ అనేటువంటి ఈ కోర్టు కేసుల ద్వారా వాళ్ళు దూరం అయిపోయారు. ఇప్పటికే చాలా నష్టపోయారు. ఇకపైన ఇలాంటి నష్టం జరగకుండా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ పోస్టులను భర్తీ చేసి మరి మా జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి వాళ్ళందరూ అంటున్నారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం మాపై కరుణించాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఒక ధర్నా సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రిబ్యునల్ ఆదేశాలతో మరి ముందడుగుపడింది. అయినప్పటికీ కేసీఆర్కు విన్నవించినప్పటికీ మరి ఈ పని ఇంకా పూర్తిగా లేదు. సరే, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రోజు పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మనం అంతా కోరుకుందాం ఫ్రెండ్స్. అన్నీ వచ్చిన వార్తలే వచ్చినాయి, అంటే ఇది ఉన్నటువంటి వార్తలే
ఎక్కువగా రిపీటెడ్గా అన్ని పేపర్లు ఇదే వివరాలు రాయడం జరిగింది. ఇక్కడ దిశలో మాత్రం డిఫరెంట్గా రాశారు. వాళ్ళు ఏం రాశారంటే వాళ్ళు ఇక్కడ వివరాలు లేకుండానే విడుదల, సర్కారు ఒత్తిడితోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఈ నెల 23 నుంచి పూర్తి వివరాలు. అంటే ప్రభుత్వం అంట నోటిఫికేషన్ ఇవ్వమని బలవంతం పెడితే వీళ్ళు ప్రీ నోటిఫికేషన్ అని అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. సో వాస్తవం చెప్పండి, నేను నోటిఫికేషన్ అనగానే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వెబ్ నోట్ ఉంది దాన్ని, అంటే జస్ట్ వెబ్ నోటు, ఖాళీల వివరాలు ఉన్నాయి కదప్ప, అసలు పూర్తి స్థాయి నోటిఫికేషన్ లేదు. చాలామంది ఏమనుకుంటున్నారు, ఇది పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనుకుంటున్నారు, కానీ వాస్తవం చెప్పాలంటే ఇది పూర్తి స్థాయి నోటిఫికేషన్ కాదు. పూర్తి స్థాయి నోటిఫికేషన్లో ఏ అంటే క్యాడర్ వైజ్గా ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా తెలుస్తుంది, బేసిక్ పే ఉంటుంది, సిలబస్ డీటెయిల్స్ ఉంటాయి, అప్లికేషన్ డేట్స్ ఉంటాయి, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. సో ఇవన్నీ లేకుండా డైరెక్ట్ ఒక ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయగానే అదే నోటిఫికేషన్ అయిపోద్దా? అప్లికేషన్ 23 వరకు ఈ నెల డిసెంబర్ 23 నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు, బట్ ఈ 20 రోజుల్లోనన్నా మరి ఇవన్నీ రోస్టర్ కొత్త విధానాలు ఇవన్నీ ప్లానింగ్స్ అన్ని చేసి అప్పటి వరకు అంటే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఏదో గవర్నమెంట్ ఒత్తిడి చేసింది కాబట్టి మేము రిలీజ్ చేసినా తప్ప ఇంకోటి ఏం లేదు. నోటిఫికేషన్ రిలీజ్ అయింది వాస్తవమే, కాకపోతే అప్లై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం, ఎందుకంటే 23 రోజులు టైం పెట్టిరు వాళ్ళు. ఫస్ట్ నుంచి నోటిఫికేషన్ వస్తే 23 డేస్ పెట్టిరు, అంటే ఈ 20 రోజుల్లో మిగిలిన పనులు వాళ్ళు చేసుకుంటారు. సరే, ఏది ఏమైనా ఈ నిరుద్యోగులకు ఒక వరంగానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ 20 రోజులు కాదు, ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకుంటున్నారు వాళ్ళందరికీ, మాకు ఇప్పటికైనా ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళకు అంత ఆశ నమ్మకం ఉంది. ఈ నోటిఫికేషన్ జర సక్రమంగా ఏ ఒడిదుడుకులు లేకుండా, ఒత్తిడులు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఏ వార్తలు అడ్డమైనటువంటి రూమర్స్ లేకుండా ప్రశాంతంగా నోటిఫికేషన్ జరిగితే అంతకంటే సంతోషం ఇంకోటి ఉంటుంది. ఇక తర్వాత కేవీఎస్, అయితే కేవీఎస్లో కేంద్రీయ విద్యాలయ సంగతాల్లో మరి 13,000 పోస్టులు అని చెప్పేసి కూడా వార్త అయితే వచ్చింది. అయితే దీంట్లో ఒక రకమైన పోస్టులు కాదు, కేంద్రీయ విద్యాలయ సమితిలో ప్రిన్సిపాల్, టీజీటీ, పీజీటీ, లైబ్రేరియన్తో పాటు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు వచ్చినట్లయితే ప్రిన్సిపాల్ పోస్టులు 2039, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు 2003, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ 1409 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ 3176 పోస్టులు, లైబ్రేరియన్ 355 పోస్టులు ఇవి బాగున్నాయి, ప్రైమరీ టీచర్ 6414. అంటే ఇన్ని రోజులు మనం నోటిఫికేషన్ అన్నాం కదా, 6414 కేవలం ప్రైమరీ టీచర్ మాత్రమే, కేవలం సీటెట్ పేపర్ 1 పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే అసిస్టెంట్ కమిషనర్ 52 పోస్టులు, పిఆర్టీ 303 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్ 6 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ 2 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 152 పోస్టులు, హిందీ ట్రాన్స్లేటర్ 11 పోస్టులు, ఇక సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 322 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 702 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 54 పోస్టులు. దరఖాస్తులు ప్రారంభం వచ్చినట్లయితే డిసెంబర్ 5 నుంచి స్టార్ట్ అవుతాయి, చివరి తేదీ వచ్చినట్లయితే డిసెంబర్ 26 అన్నమాట. సో వివరాలకు ఈ వెబ్సైట్లో సందర్శించి మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది, ఇది వచ్చే రిపీటెడ్ వార్తలు ఉన్నాయి. ఇంతకు బోధన ఆసుపత్రిలో 184 వైద్య పోస్టులు భర్తీ, ఒప్పంద ప్రాతిపదిక నియామకాలు, 9 వాకిన్ ఇంటర్వ్యూలు అని చెప్పేసి ఇంతకుముందే మనం ఈ వార్త చూడడం జరిగింది. సరే, దీని తర్వాత ఇంకో వార్త ఏదైనా ఉంది అంటే అది నియామకాలకు ఓ విధానం లేదా, ఖాళీలు ఉన్నాయని వారికి ఎలా తెలిసింది, ఎలా దరఖాస్తు చేసుకున్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి రిజర్వేషన్లు ఉన్నాయా, టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు వ్యాఖ్యలు. వాస్తవం చెప్పాలంటే టీఎస్పీఎస్సీ బోర్డు ఉంది, ఉద్యోగాలు నింపే బోర్డు అది. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు ఎంత అంటే చైర్మన్ కానీ ఇతర సభ్యులకు ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి వారిని ఎన్నుకోవాలని ఒక గైడ్లైన్స్ మీకు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. సరే, మేము ఏంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు రిక్రూట్మెంట్ బోర్డులో అవకాశం ఇచ్చామని మన ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పినప్పటికీ అసలు ఉద్యమకారులకు రిజర్వేషన్లు ఇస్తారా టీఎస్పీసీ బోర్డు ఉద్యోగాలకు సంబంధించి? ఇప్పుడు ఉద్యమకారుడు ఉన్నాడు, ఆయన ఏదైనా మంచి పని చేయని, ఉద్యమంలో పాల్గొనడు, ఎంతో గొప్ప పని చేసినాడు కాబట్టి ఆయనకేదైనా సాంస్కృతిక డిపార్ట్మెంట్లో కానీ ఇంకేదైనా డిపార్ట్మెంట్లో కానీ, సో అలాంటి వాళ్ళకు తగిన గౌరవం ఇచ్చే రూట్ వీరుంటుంది. అంతేగాని ఉద్యోగాల నియామకాలకు ఉద్యమకారులను ఆయనంత మాత్రమే ఉద్యోగ నియామకాలకు సభ్యులుగా బోర్డు మెంబర్లుగా నియమించడం ఏంటి అని చెప్పేసి ఒకవేళ అలాంటి గైడ్లైన్స్ ఏమైనా మీకు ఉన్నాయా, ఉద్యమకారులకే ఇవ్వాలని మన రిజర్వేషన్ ఉందా అని చెప్పేసరికి వీరు నోరెళ్ళు పెట్టారు. వాస్తవం చెప్పాలంటే ఎన్నో అవకతవకలు ప్రభుత్వం నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుందని చెప్పేసి కొన్ని లొసుగులు కూడా, కొన్ని అపవాదులు కూడా వచ్చాయి. సరే, ఏది ఏమైనా
రిక్రూట్మెంట్ బోర్డులోనే నిజాయితీగా సభ్యులు ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఏ ఒత్తిడిలోకి లొంగనటువంటి, ఏ ప్రలోభాలకు లొంగనటువంటి అంత ప్రతిభావంతమైన గొప్ప గొప్ప వాళ్ళు వ్యక్తులు ఉంటేనే బాగుంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.